అందరికీ కొంచెం మతి మార్పు ఉంటది, కానీ ఆ మతి మార్పు పీక్స్ లో ఉంటే ఎలా ఉంటుందో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు కేబుల్ విశ్వ అలాంగ్ విత్ హిస్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. వాన సాంగ్ ఏమన్నాను, నా బాడీ లాంగ్వేజ్ సెట్ అయ్యే సాంగ్ ఏంటి భయ్య? వాన సాంగ్ నా బాడీ లాంగ్వేజ్ సెట్ అయ్యే సాంగ్ ఏంటి? ఒకసారి వాన పడుతుంటే ఎక్కడన్నా పోయి తల దాచుకోవాలి, కానీ నువ్వేంట్రా వాన నేను వాన పాటలు డాన్స్ చేస్తున్నావు? అవును కదూ, నేను ఊరుగాని ఊరు వచ్చాను, ఇల్లు ఎక్కడ తల దాచుకోవాలి, ఇక్కడ ఎక్కడ తల దాచుకోవాలి, తల దాచుకోవడానికి దారి. ఎవరండి మీరు, ఏం కావాలి? ఆ బయట వర్షం పడుతుంది. వర్షం బయటే పడుతుంది, ఇంట పడదు కదా. అన్ని తడుస్తున్నాయండి. అన్ని అంటే? అంటే సెల్ ఫోన్లు పర్సులు అవి. లేండి, ఫోన్ ఎక్కువ తడుస్తే మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోద్ది. కొంచెం దాచుకోవచ్చా? ఏంటది తల దాచుకోవచ్చా? ఇచ్చేయండి. ఏంటది తల? జోక్ లేకుండా ఆల్రెడీ తడుచున్నాను, లోపల రావచ్చా? ఓకే రండి రండి రండి. ఏమండి బయట బట్టల రేసాన్ని తీసుకొస్తాను. ఏమండి మాది పక్క ఊరు, చిన్న ఫంక్షన్కి వచ్చాను, బయట వర్షం పడుతుంది, మీ ఇంట్లో తల దాచుకోవచ్చా? ఇది మీలోనండి. ఏరా అందమైన అమ్మాయి కనబడితే ఇల్లు చేసి లొంగ తీసుకుందాం అనుకుంటున్నావా? చూసారా మనలాంటి అందమైన అమ్మాయిలు కనబడితే ఇలా టార్చర్ చేస్తుంటారు. మనలాంటి కాదు, నీలాంటి అందమైన అమ్మాయి. మీ లవర్స్ గా పార్కులు నిండిపోయినాయి, సినిమాలు నిండిపోయినాయి, ఇప్పుడు ఏకంగా ఇళ్లలోకి దూత్తున్నారా? నానా నేను మీ కూతుర్ని. ఒసే ఎవరో మన కూతురు అంటావు, నన్ను పట్టుకుని ఒసే అంటున్నావు, దాన్ని ఉత్తరం తీసుకుంటా కూతురు అంటున్నావు? నేను నీ మొగుడ్నే, అయితే మన కూతురే. పడింది అల్లుడిగా నాన్నగారు. ఫ్యామిలీ మరీ తేమగుంది, మాటి మాటి క్యారెక్టర్లు చేంజ్ చేసుకుంటున్నారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకేం తెలీదు. బయట తడవడం బెటర్, ఇక్కడ దెబ్బలు తినడం కన్నా. ఏమండి ఎక్కడికి వెళ్తారు? బయట వర్షం పడుతుంది, లోపల రండి. మళ్ళీ ఏమండి అంటున్నాయన? అల్లుడు గారిని కూర్చోబెట్టి పెట్టవే. ఏంటది ఫుడ్ నాన్నా? కూర్చోండి అన్నయ్య గారు. చూసారా నాన్నగారికి మా అంటే చాలా ఇష్టం, తిన్నాను అన్నయ్య. ఎంత ధైర్యం రా నీకు, హాస్టల్ పనోడివే, నా కూతురు పక్కన కూర్చొని అన్నం తింటావా? పనోడివి నా పక్క కూర్చుంటా, యు ఇడియట్. ఓ ఇప్పుడు నేను పనోడు అని నొట్టిస్తానండి, కూర్చోండి. మమ్మల్ని ఇప్పుడు నన్ను పనులు చేస్తాను. అల్లుడు గారు, అల్లుడు గారితో మన ఇంట్లో పని చేస్తున్నా, అది అవసరమా మనకి? అల్లుడు గారికి నేను అంటే చాలా ఇష్టం అన్నమాట, అన్ని పనులు ఆయనే చేస్తానమాట. రండి మన లోపలికి వెళ్ళి కూర్చున్నాను, రండి. ధైర్యం రా నీకు, నా కూతురు చేయి పట్టుకుంటావా? నేను పట్టుకోలేను, ఆవిడ పట్టుకుంది. చంపేస్తారా? లవ్ చేసుకోండి తప్ప. మీ పెద్దలు నరే ఎప్పుడు ఇంతే మా చిన్నపిల్లల ప్రేమని అర్థం చేసుకోరు. నువ్వు ఎడవాకు తల్లి, నీకు నేను న్యాయం చేస్తా బాబు. మీ పెద్దవాళ్ళతో ఎలాగైనా మాట్లాడి మీ ఇద్దరు పెళ్లి నేను దగ్గర ఉండి జరిపిస్తాను. అన్నయ్య గారు మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. అన్నయ్య గారు ఏమండి, ఏమండి మీరు ఎక్కడ ఏం చేస్తున్నారండి? నేను మర్చిపోయాను, రేపు పొద్దున వరలక్ష్మి అవుతుంది, అక్కయ్య గారు బావగారు మీరు తప్పకుండా రావాలి. వస్తూ వస్తూ మీ అబ్బాయిని తీసుకురండి సార్. చిరంజీవి గారు, నయనతార గారు మీరు కూడా తప్పకుండా రావాలి సార్. బామ్మ వస్తే నువ్వు రావే, నీకు నాలుగు ముద్దలు పెడతా. ఓకేనా మమ్మీ? నేను లాలీపాప్ కొనుక్కొని వచ్చుకుంటా. ఏమండి రేపు మన పెళ్లి కదా, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ వేసుకొని వస్తాను, ఓకేనా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా బమ్ముని? నాకేం తెలీదు. ఇట్లా కాదు, ఇళ్ళని ఏం చేయాలంటే ఈసారి రండి చెప్తా. ఏవండి? మేము పక్కూరు నుంచి వచ్చామండి, ఫంక్షన్ కి వచ్చాము, బయట వర్షం పడుతుంది, మీ ఇంట్లో తల దాచుకోవచ్చా, అంతే కదా నీ డైలాగు? ఏమండి మీ జాతకాలు చెప్తారా అండి? నీ జాతకం చేంజ్ చేస్తాను మీ అందరిది, ఒకసారి లోపల రా. హలో.
ఏ బాబు ఏమన్నా ఆస్తగా ఉంటే వెళ్ళి మాట్లాడుకోవాలి, కొట్టుకోకూడదా? దొబ్బు ముక్కుదానా నువ్వు నా పిల్లనువా? బాబాయ్ వద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్ వద్దు, కొట్టొద్దు, నేను ఇంకా లవ్ చేయను బాబాయ్. నలగొడుతున్నారు ఇప్పుడు నేను అక్కయ్యనా నీకు. ఏరా మీ చుట్టాలు కూడా పిలిచారు మీరు, ఎవరు వచ్చారో అలా అయిపోయారు. ఏరా కర్రడా, బయట వర్షం పడుతుంది, వేరే నుంచి వచ్చో, ఇంట్లో దళ దాచుకుంటాం అంతే కదా, రారా. నా ఇంట్లో మీరందరూ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు, ఏం చేస్తున్నారు ఇడంతా? నాన్న గారు ఎప్పుడు వచ్చారు? అన్నయ్య గారు మీరు ఎప్పుడు వచ్చారు? అన్నయ్య నానా నానా అన్నయ్య నా కూతురువి, నువ్వు నా భార్యవి. మీరెవరు? వంకల్యాన్ని. ఎంత మత మార్పు, నా కట్టడి మర్చిపోలేముదా? వంకల్యాన్ని నాకు క్లారిటీ కావాలి. ఒక్క నిమిషం, ఈవిడ నీ పిల్లం? అవును. ఇది నీ కూతురు? అవును. మరి ఈడోడు? ఈడోడు నువ్వేవుడు, వాడోడు? నేను క్లారిటీ ఇస్తాను. ఒరే కొంగ, నేను ఒంగబెట్టింది. అసలు నువ్వు ఎందుకు వచ్చారు? మొన్న ఉదయం వస్తుంటే వాన పడింది సార్, వాన పడితే తల దాచుకున్నావు, నీళ్ళ ఇంట్లోకి వచ్చానా? అదిగో ఆ తమన్నా ఉంది కదా, నన్ను ఏమండి అనింది సార్, అక్కడికక్కడే కరిగిపోయినాను సార్. నువ్వు కరిగిపోయి నన్నెందుకు రా కొట్టావు సార్? నేను వచ్చింది నిన్న పొద్దునే, ఈడొచ్చి వారమైంది. అరే అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? నేను బొమ్మని, నాకేం తెలియదు. అసలు నువ్వు ఎందుకు వచ్చారు ఇక్కడ? వారం క్రితం వాన వచ్చింది సార్. వచ్చింది, దాచుకుందామని ఇంటికి వచ్చాను సార్. వచ్చావు, అక్కడ ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు కదా, లోపల తీసుకోపోవడం బయటికి తీసుకురావడం, లోపల తీసుకోపోవడం బయటికి తీసుకురావడం, ఇదేదో బాగుందని ఇక్కడ సెటిల్ అయిపోయాను సార్. సెటిల్ అవుతావా? ఆగండి ఆగండి, నాకు ఆగండి సార్. బొమ్మనా నువ్వు? అన్నయ్య గారు నాకు అర్థం కాదు, మీ తమ్ముడికి, ఆ కర్ర తమ్ముడికి ఎందుకంత కోపం అంటే నల్లంగా ఉంటాడు కదా నీకు డౌట్? అవునవును, వాడు కరెంటు పోయినప్పుడు పుట్టాడే. అవునా? భయ భయ భయ, ఒక్క చిన్న డౌట్, నా భార్య గాని నా కూతురు గాని మీరు లోపలికి బయటికి లోపలికి బయటికి వెళ్ళలేదు కదా? ఒకసారి కొంచెం దూరం జరిగరా. రే వచ్చిన దగ్గర నుంచి క్వశ్చన్ లేదు చంపారు, వరుసలు మారి చంపారు, ఇంకో క్వశ్చన్ గాని అడగా ఉంటుంది. మతుబ్బారు వల్ల ఏమైతుందో నాకే తెలియట్లేదు. బాబా గారు కాఫీ పెట్టమంటారా? నాన్నగారు ఎప్పుడు వచ్చారు? సూపర్, చాలా బాగుంది, ఐ ఎంజాయ్డ్. చాలా చాలా బాగుంది, నాకు నచ్చింది చాలా. రోజా గారు నాకేం తెలియదు, నేను బొమ్మని, మా చెట్లు బాగుంది, నేను బొమ్మని అని క్యూట్ గా అప్పుడప్పుడు మధ్యలో. అండ్ మీతంతా వరుసలు ఎలా గుర్తుపెట్టుకున్నారో తెలియదు, ఎంత రిహార్సల్ చేసినా కూడా టక్ టక్కుని వరుసలన్నీ మార్చేయటం అనేది చాలా కష్టం. అసలు చాలా బాగా చేశారు. బాగుంది స్కిట్. Keep it up. సర్పంచ్ అయ్యి ఈ వేళటకి 10 రోజులు అయింది, ఇంకా మెల్లో దండలు తీలేదు అంటే బాబు సర్లే గాని పడుకుందనరా. ఇదిగో నేను పడుకుంటే నా దండలు నగిలిపోతాయి, నువ్వే వెళ్ళి పడుకోపో. సర్పంచ్ అక్క డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చేస్తావంటే 24 గంటలు నా ఇంటి తలుపు తెరిచే ఉంటుంది, నేను వాళ్ళని గప్పుడే చెప్పిన, అది బెడ్రూమ్ లోకి వచ్చేస్తుంది. సర్పంచ్ ఏడుంటే గాడినే వస్తుంది, ఇరకైందా? తల పిక్కదానికి పదవిస్తే మామిడి పిక్కలతో మటన్ చేసిందట. ఇలాంటిదే మార్కెట్ లో విపరీతంగా పెరిగిపోయిన బిస్కెట్ ధరలు. ఎలా? మొన్న రాకేష్ బాబు గారికి వేసిన బిస్కెట్లు దెబ్బకు మొత్తం అమాంతం పెరిగినాయి. ఒరే ఇన్నాళ్ళు మన శ్రేహులో నీ దగ్గర ఒకటి దాచాను, ఇన్నాళ్ళు నా అండర్వేర్ లో దాస్తాను అనుకున్న విషయాలు కూడా దాస్తానావు నువ్వు? ఏంటది లవ్ లో పడ్డా? అమ్మమ్మ అమ్మమ్మ కాదరా, అమ్మాయిరా. అమ్మాయా? నన్ను చూసి ఏమందో తెలిసినా బాబో. ఏమందం అంట బాబో అని ఉండదు, బాబా ఏంటి నీ అందం అని ఉంటది. ఇంకో మాట కూడా అందరా, మీరు కిస్ ఇవ్వండి మీకు ఒకటి ఇస్తాను అంటే పక్కన ఎవడో ఫిట్స్ వచ్చి ఉంటాయి తారాల కోసం అడుగుంటది. అమ్మాయి నా ఎంట పడుతున్నారనే కదా నీకు జలిసి, కుక్కలు కూడా కారు వెనక పడితే అంత మాత్రం డ్రైవ్ చేస్తాయా?
ఏంట్రా ఎలా వచ్చావు? ఏం బట్టలు బ్రహ్మాండం ఏంటి? అలా కదరా, చాలా నాలుగు తర్వాత వచ్చావు, ఏంటి బ్యాటర్ అని చెప్పి అన్న. లేదురా, లాస్ట్ మంత్ నాకు మ్యారేజ్ సెట్ అయింది. ఏ కంగ్రాట్స్ రా. నిన్న క్యాన్సిల్ అయింది. మళ్ళీ కంగ్రాట్స్ రా. దేనికి? అమ్మాయి హ్యాపీ ఉంటది కదా. సరే, ఎందుకు క్యాన్సిల్ అయింది? అమ్మాయి కళ్ళు కనిపించారా? మరి ముందు చెప్పలేదు వాళ్ళు. ఎంగేజ్మెంట్ వరకు నాకు ఆ విషయం తెలియదు. ఎంగేజ్మెంట్ రోజు ఎలా తెలిసిందిరా? ఎంగేజ్మెంట్ రింగ్ నాకు పెట్టబోయి మా నాన్నకు పెట్టేసింది. అరే మరి అమ్మేం చేస్తుందిరా? పెళ్లి పనుల్లో బిజీగా ఉందిరా. నేను లెసన్ ఎంతవరకు చెప్పుకున్నావు? 9:30 దాకా చెప్పుకున్నా మేడం. పాపా పాపా పాపా.